శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పారదర్శకంగా ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అన్న దాని మీద సక్రమంగా ఆడిట్ జరగడం లేదు అని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా అనేక పర్యాయాలు టీటీడీని ప్రశ్నించడం జరిగింది నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే ఐదు హైకోర్టులో ప్రజా ప్రయోజనాలు వాయిద్యం వేయడం జరిగింది హైకోర్టు కూడా టీటీడీకి అర్చింతలు వేసి నిధుల దుర్వినియోగం చేయకూడదు అని చెప్పి హెచ్చరిస్తూనే వస్తూ ఉంది ఈరోజు ఎవరైతే రాజ్యసభ ఎంపీ గారు ఉన్నారో సుబ్రహ్మణ్య స్వామి గారు హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాలు వాద్యం వేశారండి ఆ పిల్లు నెంబర్ మూడు వందల ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని ఆధారంగా చేసుకొని ఇంటీరియర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది కోర్టు వాళ్ళు వెంటనే మీరు టీటీడీలో సక్రమంగా నిధుల ఖర్చు జమా మీద మీరు ఆడిట్ జరగాలి అదేవిధంగా జ్యువెలరీకి సంబంధించి కూడా సక్రమంగా ప్రతి సంవత్సరం కూడా కాగ్ సెంట్రల్ ఆడిట్ జనరల్ ద్వారా మీరు దీన్ని ఆడిట్ జరిపించండి అని చెప్పని ఎక్కడ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత టీటీడీ నిర్ణయం తీసుకుంటే బాగుండదని చెప్పి ఈరోజు ముందస్తు చూపుతో ముందు ఆలోచనతో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులంతా కలిసి మొన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేశారండి ఇరవై ఎనిమిదవ తేదీ ఈ రెజల్యూషన్లో సెంట్రల్ ఆడిట్ జనరల్ ద్వారా మేము ఆడిట్ జరిపిస్తాము అని ముందుగానే తీర్మానం చేయడం నిజంగా ఇది వెంకటేశ్వర స్వామి అనుగ్రహ అనుగ్రహంతో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులంతా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి శ్రీవారి భక్తులుగా మేమంతా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం నేను ఒకటి అడుగుతున్న టీటీడీ ఉన్నతాధికారులని అదేవిధంగా టీటీడీ ధర్మకర్తల మండలిని మీరు కొన్ని సంవత్సరాల నుంచి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మీరు ఈ ఆడిట్ జరపండి అని చెప్పి చెప్పారు నేను అడుగుతున్నాను ఒక భక్తుడిగా ఇరవై సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి జమా ఖర్చుల మీద అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆస్తుల మీద తిరుమల శ్రీవారికి ఉన్నటువంటి ఆభరణాల మీద మీరు సెంట్రల్ ఆడిట్ జనరల్ ద్వారా ఆడిట్ జరిపించే విధంగా మీరు తీర్మానం చెయ్యండి ఎందుకంటే ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా వద్దండి ప్రభుత్వాలతో పని లేదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న గత ఇరవై సంవత్సరాల్లో ఏ ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి ఎవరెవరు చైర్మన్లుగా ఉన్నారు ఎవరెవరు టీటీడీ ఐఏఎస్ అధికారులుగా పనిచేశారు వాళ్ళ హయాంలో శ్రీవారి నిధులను ఎక్కడ ఖర్చు పెడతారు ఎందుకు ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు దానికంతా కూడా సక్రమంగా ఆడిట్ జరిగిందా లేదా అన్నటువంటి వాస్తవాలు వెలుగులోకి రావాలి అంటే ఖచ్చితంగా ఇరవై సంవత్సరాల ముందు నుంచి కాగ్ ద్వారా ఆడిట్ జరిపించాలని చెప్పని నేను శ్రీవారి భక్తులుగా డిమాండ్ చేస్తున్నానండి ముఖ్యంగా ఇటీవల కాలంలో చూసినట్టయితే మనం తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి పింక్ డైమండ్ మాయమైపోయిందని చెప్పని సాక్షాత్తు గతంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఇప్పుడున్నటువంటి ఆగమ సలహా మండలి సభ్యులు రమణ దీక్షతులు గారు బహిరంగంగా మీడియాకు వచ్చి చెప్పడం జరిగింది దాన్ని సమర్థిస్తూ ఇప్పుడున్నటువంటి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ప్రత్యక్షంగా చెప్పారు పింక్ డైమండ్ మాయమైపోయిందని కానీ అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో పనిచేసినటువంటి ఓ అధికారి ఢిల్లీ నుంచి మీడియా ద్వారా ఒక ప్రకటన చేశారు మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానానికి మూడవసారి అధికారిగా వచ్చి ఇక్కడి నుంచి కూడా ఒక ప్రకటన చేశారు అసలు పింక్ డైమండ్ అనేది లేనే లేదు అని చెప్పని ఇవన్నీ కూడా అనుమానాలు భక్తుల్లో ఉన్నాయి కాబట్టి పింక్ డైమండ్ విషయం కానీ తిరుమల శ్రీవారి ఆస్తులకు సంబంధించి ఇటీవల స్వామివారికి సంబంధించినటువంటి స్థిరాస్తులు చెన్నైలో అమ్మాలనుకుంటే భక్తుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో వెంటనే విరమించుకున్నారు అలాంటివి గత ప్రభుత్వాల్లో కూడా ఎక్కడైనా జరుగుంటే అవన్నీ కూడా ఆ ఆస్తులు సక్రమంగా అమ్మారా అక్కడ విలువల రేటును బట్టి అమ్మారా లేదా లేదా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని గత ప్రభుత్వాలు ఏమన్నా తప్పు చేశాయా అన్న వాస్తవాలు అన్నీ కూడా ఈరోజు బహిర్గతం కావాలి అంటే కాగ్ ద్వారా స్థిరాస్తుల గురించి స్థిరాస్తు చరాస్తుల గురించి స్వామివారి నగల గురించి నిధుల గురించి కాగు ద్వారా ఆడిట్ జరిపించండి ఎవరైనా సరే దోషులుంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి ఆ సొమ్ము రికవరీ చేయాలి ఈరోజు కాగు ఆడిట్తో పాటు నేను ఒక భక్తుడిగా ఇంకొకటి డిమాండ్ చేస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గారు తీసుకురావాలి ఎందుకంటే సమాచార హక్కు చట్టం కిందకు వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి భక్తుడు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానానికి నిధులు ఇవ్వడం లేదండి కేవలం తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల ద్వారా వేలాది మందికి జీతాలు చెల్లిస్తున్నారు ఉద్యోగస్తులకి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి వైద్య సేవలు అందిస్తున్నారు దే దేశ కళ్యాణ మండపాలు దేవాలయాలు నిర్మిస్తున్నారు కాబట్టి సమాచార హక్కు చట్టం పరిధిలోకి టీటీడీని తీసుకురావాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసినటువంటి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎన్ని నిధులు వచ్చాయి ఆ నిధులు ఏ అకౌంట్లో జమ చేస్తున్నారు ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించేలా దానికి సంబంధించి కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి దాన్ని కూడా కాగ్ పరిధిలోకి తీసుకొచ్చి ఆ శ్రీవాణి ట్రస్ట్ నిధుల్ని కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా కాపాడాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి ఇది నిజంగా తిరుమల శ్రీవారి భక్తులందరూ కూడా కోరుకునేది ఒకటే అండి మనస్ఫూర్తిగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ అధికారులు ఉన్నా కూడా స్వామివారికి సమర్పించే ప్రతి రాగి నయా పైసా కూడా దుర్వినియోగం కాకూడదు శ్రీవారికి సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడికి వస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో కొంతమంది వాళ్ళ కుర్జీలను కాపాడుకునేందుకు ప్రభుత్వాలు ఇచ్చే జీవోలకి తలొగ్గి ఇష్టానుసారంగా కోట్లాది రూపాయలు ప్రభుత్వ కార్యక్రమాలకి తరలిచ్చేస్తున్నారండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా వెంకటేశ్వర స్వామి నిధులు ఎత్తుకొని పోయి ఇచ్చేస్తున్నారు ఏమంటే ఇక్కడ వాళ్ళు పది కాలాల పాటు ఇక్కడే కుర్జీని కాపాడుకోవాలి వాళ్ళ పదవులని కాపాడుకోవాలని చెప్పి అదేవిధంగా చైర్మన్లుగా వచ్చిన వ్యక్తులు కూడా ప్రభుత్వం చేత నియమించబడిన వాళ్ళు కాబట్టి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఇష్టానుసారంగా బోర్డులో రెజల్యూషన్స్ పాస్ చేసి అక్కడ కళ్యాణ మండపాలు కట్టండి ఇక్కడ గుళ్ళు కట్టండి ఇక్కడ రోడ్లు వేయండి అని చెప్పి గుజరాత్లో ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ మెప్పు కోసం అధికారుల మెప్పు అధికారుల ప్రాప ప్రాపకాండ కోసం వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం వెంకటేశ్వర స్వామి సొమ్ముని కర్పూర ఆర్తిలాగా కరిగి కరిగిచ్చేస్తున్నారండి ఇలాంటి వాటికన్నిటి కూడా స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా కాగ్ పరిధిలో ఆడిట్ జరగాలి ప్రతి సంవత్సరం ఈరోజు ఈ సంవత్సరం నుంచి రాబోయే సంవత్సరాలకు అని చెప్పి ఈరోజు రిజర్వేషన్లో కూడా తీర్మానం చేశారు ఇరవై సంవత్సరాల నుంచి జరిపించండి ఏ ప్రభుత్వంలో తప్పు జరిగినా దాన్ని రికవరీ చేయించండి సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురండి ఏ అధికారైనా తప్పు చేయాలంటే భయపడే విధంగా రికవరీ జరగాలి అప్పుడే పారదర్శకంగా శ్రీవారికి భక్తులు సమర్పించినటువంటి కానుకలు పరమ పవిత్రంగా సద్వినియోగం అవుతాయి అని చెప్పని ఈ ఈ విషయంలో చొరవ చూపించినటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గారికి ప్రత్యేకంగా శ్రీవారి భక్తుల తరపున అదేవిధంగా ఎవరైతే హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం వేశారో సుబ్రహ్మణ్య స్వామి గారికి హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎప్పుడన్నా కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ తప్పించుకోవచ్చేమో కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం ఎవరూ తప్పించుకోలేరు అనే దానికి నిదర్శనమే ఈరోజు ధర్మకర్తల మండలిలో కాగ్ పరిధిలోకి తీసుకురావడం అదేవిధంగా సమాచార హక్కు చట్టం పరిధిలోకి కూడా తీసుకువచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా శ్రీవారి సొమ్ముకి జవాబుదారీతనంగా ధర్మకర్తల మండలి వ్యవహరించాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి ఓం నమో వెంకటేశాయ గోవింద